బెంగళూరు రేవ్ పార్టీ కేసులో భారీ ట్విస్ట్ ఎదురాయింది. పార్టీలో పాల్గొన్న వారి నుండి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ బయటకొచ్చింది. ఇందులో నటి హేమ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాలు ఉన్నట్లు నార్కోటిక్ టీం గుర్తించింది. బెంగళూరు శివార్లలో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తాజాగా ఈ కేసులో కీలక ట్విస్ట్ ఎదురైంది. ఈ పార్టీలో పాల్గొన్న నటి హేమ రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్లుగా సమాచారం. ఈ మేరకు నార్కోటిక్ టీం రిపోర్టు సమర్పించింది. ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది రక్త నమూనాలు నార్కోటిక్ టీం సేకరించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించే అవకాశం ఉంది. కనుక వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఇప్పటికీ ఆమె బుకాయిస్తూనే ఉంది. రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అని, అసలు అందులో ఎవరున్నారో కూడా తనకు తెలియదు అని హేమ మొదటిగా స్పందించింది. తాను హైదరాబాద్లోనే 2 రోజులుగా ఉన్నానని, ఇక్కడే ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నట్లుగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అయితే దీనిని కర్ణాటక పోలీసులు ఖండించారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ చేసిన వీడియోలో ఒకటే డ్రెస్లో ఉండడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇక ఆ తర్వాతి రోజే ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను హేమ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఎప్పుడూ లేనిది ఇలా సడన్గా సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్టు చేయడంతో నెటిజన్లకు కూడా అనుమానం వచ్చింది. రేవ్ పార్టీలో దొరికిపోయిన తర్వాత కూడా ఇంత కవరింగ్ ఎందుకు అంటూ కమెంట్లలో ఏకిపారేశారు. బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌస్లో శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు రేవ్ పార్టీ నిర్వహించారు. బర్త్డే పార్టీ పేరుతో చేసిన ఈ రేవ్ పార్టీలో దాదాపు 150 మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఇందులో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా సమాచారం రావడంతో కర్ణాటక పోలీసులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో దాడి చేశారు. ఆ సమయంలో డ్రగ్స్ దొరకడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 గురిని అరెస్ట్ కూడా చేశారు.